మరి పాడి సంబంధించి అదే పాల ఉత్పత్తిదారుల సంఘం ఉందా, వాళ్ళకి కరెక్ట్ గా డబ్బులు వస్తున్నాయా? ఇక్కడ పాల ఉత్పత్తిదారు సంఘం లేదు సార్. లేదు, మరి మీ గ్రామానికి అవసరం లేదా? అది అంటే ఇక్కడ మాది ఎక్కువ మెజారిటీ వ్యవస్థ కమ్యూనిటీ, అంటే పద్మశాలి దేవాలయంలో అది ఎక్కువ సార్. 90% ఆ కమ్యూనిటీ సార్. ఎక్కువ చేనేత మీద ఆధారపడి ఉన్న గ్రామం కాబట్టి ఇక్కడ వ్యవసాయదారులు పాల ఉత్పత్తి అనేది తక్కువ సార్. జన్ధన్ యోజన కార్యక్రమం ఇక్కడ ఏ విధంగా జరిగింది? దానివల్ల ప్రయోజనం ఏంటంటే మొత్తం ఎక్కడ ఓపెన్ చేశారు. వ్యవసాయదారులకు సంబంధించిన సమస్యలు వ్యవసాయదారులు కంటే ముంపు ప్రాంతం ముంపు వచ్చేసారు మొన్న వర్షానికి, అకాల వర్షానికి మొత్తం మళ్ళీ ఒక మళ్ళీ నాశనం అయిపోయింది. రైతు ఒక పంట పూర్తి తీసులో లేడు, దాని ప్రభుత్వం నుంచి ఏ విధమైన మరి సహకారం వాళ్ళు ఏమి మరి ఇంతవరకు ప్రకటించలేదు. మరి మీరు మరి వాళ్ళకి వార్తగా ఉన్నారు, మరి అధికారులని ఎమ్మెల్యే గారిని సంప్రదించి మరి మన టీమ్ వచ్చి మొన్న అగ్రికల్చర్ టీమ్ వచ్చి చూసుకుని వెళ్ళారు సార్. మరి నష్టం 90% డ్యామేజ్ అని రాశారు. మరి దాని మీద ప్రభుత్వం ఏమేమి నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ చేస్తున్నాం సార్. ప్రభుత్వం నిర్ణయం కూడా చూస్తున్నాం. వేవర్స్కి మరి పెన్షన్స్ ఇప్పించే కార్యక్రమం ఏదైనా కొత్త రెండు కల్పిస్తున్నాను. వేవర్స్ పెన్షన్స్కి వేవర్స్కి ఎంత ఏజ్ వరకు? 50 ఇయర్స్ అయితే వేవర్స్ ఇయర్స్ అయితే వేవర్స్ పెన్షన్ కట్టున్నారు సార్. అంటే వారు ఆ కమ్యూనిటీ చెందితే ఇచ్చేస్తారా, వేవర్ అయితేనే ఇస్తారా? వేవర్ వాళ్ళ సొసైటీ ఉందండి, మా వేవర్ సొసైటీ ఉంది. వాళ్ళ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇస్తారు. వేవర్స్ అంటే ఏ క్యాస్ట్ వస్తాయండి? ఇప్పుడు దేవంగ ఒకటే మెజారిటీ కమ్యూనిటీ దేవంగ సార్. వృద్ధులు కర్ణభత్తులు ఉన్నారు, పద్మశాలి తక్కువ పద్మశాలి 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి. కర్ణభత్తులు అయితే 100 ఫ్యామిలీస్ వరకు ఉంటే మిగతా దేవ వీళ్ళందరికీ వాళ్ళ సొసైటీ తరఫున 50 ఏళ్ళకే పెన్షన్. సొసైటీ తరఫున మేము పనిచేతులను ఇస్తాం. సార్ మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలచు? మా పదవీ కాలం ఫైనల్గా ఏంటంటే మా చెరువు తీసి లక్షద మంచి పథకాన్ని సక్సెస్ చేసి గ్రామానికి ఇవ్వాలనేది నా యొక్క కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ డ్రైనేజ్. బడుగు సత్యనారాయణ గారు ఏ విధంగా చెప్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది, ముందు దాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాము. అలాగే డ్రైనేజీ సమస్య కూడా బాగా ఉంది. ముందు వాటర్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం లాంటివి చేస్తాము. అలాగే మాకు ఫండ్స్ సరిగ్గా రావట్లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం మూలంగా ఫండ్స్ రావట్లేదు. ఫండ్స్ కూడా మాకు సకాలంలో అంది పుష్కలంగా ఫండ్స్ వచ్చినట్టయితే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్లి ఒక ఆదర్శ గ్రామంగా మేము తయారు చేయాలని మేము అనుకుంటున్నాము అని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిమోహన్తో ఏవీరావు, ప్లానెట్ 9 న్యూస్.